హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను నంద్యాల టెంపుల్కి వెళ్తాను. ఆ టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతమైన టెంపుల్. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నేనను మా ఫ్రెండ్ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, మరి ఆల్రెడీ మా ఫ్రెండ్ అయితే వచ్చేసినాడు బస్ స్టాండ్ దగ్గరికి. ఇప్పుడు నేనైతే నడుచుకుంటా వెళ్తున్నా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చి కాల్ చేసినాడు, వచ్చేసాను నువ్వు రారా అని చెప్పేసి. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి ఆడు నేను కలిసి వెళ్తాం అన్నమాట నంద్యాల. నంద్యాల వెళ్ళి అంటే ఎల్లుండి తిరునాళ, కొండ తిరునాళ అంటే ఆ గుడి తిరునాళ అన్నమాట. ఒకసారి చూపిస్తాను మీకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తిరునాళ ఆ టెంపుల్. నిజంగా గాయస్, అసలు ఆ టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చానమాట, చేరాను. ఇప్పుడే రీచ్ అయ్యానమాట మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. సో మేమిద్దరం కలిసి ఇప్పుడు మాచర్ల బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే బస్ ఎక్కి అయితే వెళ్తాం అనమాట నంద్యాల టెంపుల్కి. ఓకే, మరి మా ఫ్రెండ్ ఒకసారి హాయ్ చెప్పు. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మేము బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చానమాట. చూడండి ఒకసారి, బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు బస్ ఎక్కి అయితే వెళ్దాం అనమాట. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మార్నింగ్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాను. స్నానం చేయడానికి వెళ్తున్నాను కోనేరు దగ్గరికి. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత కోనేరు చూపిస్తాను. ఇక్కడ కోనేరు చాలా అంటే చాలా బాగుంటుంది. కోనేరులో స్నానం చేసేసి టెంపుల్కి వెళ్ళేసి దండం పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మార్నింగ్ పొద్దు పొద్దున్నే చాలా అంటే చాలా చలిగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే కోనేరు. అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే కోనేరు. ఇక్కడే స్నానం చేయాలన్నమాట. ఇంకో బాయ్స్ అందరూ ఇటు చేస్తున్నారు, ఇంకా గర్ల్స్ వచ్చేసి అటు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇంకో ఇక్కడే ఇప్పుడు స్నానం చేయాలన్నమాట. నేను కూడా మార్నింగ్ కదా, చలి చాలాగా చాలా అంటే చాలా చలిగా ఉంది గాయ్స్. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే స్నానం చేసి వెళ్తున్నాను టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళేసి పూజ చేసుకొని అప్పుడు లొకేషన్ అనేది చూపిస్తాం మీకు. స్నానం అయితే చేశాను, ఇప్పుడే వెళ్తున్నా టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ. వెళ్ళిన తర్వాత అయితే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ టెంపుల్ అయితే పైన ఉన్న టెంపుల్ ఇదేనమాట అసలు టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇప్పుడు అంటే నాయన వస్తున్నాడు అనమాట. నాయన వస్తున్నాడు కార్లో అంటే వెహికల్లో నుంచి. సో నాయన దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట జనం అందరం. షాప్స్ చూడండి, ఇక్కడ తిరునాళ్ళ దగ్గర షాప్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ అన్ని గాజులు, అన్ని గాజులు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఇటు సైడ్ కూడా అంటే టూ సైడ్స్ అనమాట, అటు సైడ్ ఇటు సైడ్స్ పెడతారు. బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ తిరునాళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి లొకేషన్ కూడా చూడండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మున్నాయన వస్తున్నాడు. ఇప్పుడే ఆయన అయితే ఇందాక వెళ్ళినాడు, మున్నాయన వస్తున్నాడు అనమాట. Wait and wait and wait.
వేటన్సీ చూస్తున్నారు కదా చూడండి ఒక ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నాయన అయితే వచ్చినాడు నాయన దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అందరం ఇప్పుడే నాయన వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇది అమ్మ టెంపుల్ నాయన వచ్చిన వాహనం సో ఇదైతే మున్నాయన వాళ్ళది ఒకసారి చూడండి నాయన భక్తులు ఎంతమంది వస్తున్నారు ఇంకా వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా 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 వస్తారు నా నాయన భక్తులు అయితే వస్తున్నారు చూడండి ఒకసారి చాలా మంది వచ్చారు ఇంకా వస్తారు కూడా అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా నాయన భక్తులు అనమాట నాయన కోసం వచ్చినాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అది ఆయనే నాయన అంటే చూడు చూడలేదు కదా ఫ్రెండ్స్ ఆయనే శ్రీ శ్రీ నందల ప్రకీరప్ప తాతయ్య స్వామి తాతయ్య నాయన అయితే బండి ఎక్కిస్తున్నారు Oh,
నాయన బండి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. నాయన బయలుదేరినాడు పైకి. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే అమ్మ గుడి అన్నమాట, అమ్మగారి దేవి గుడి, శ్రీ శ్రీ లక్ష్మీ దేవతమ్మ గారి గుడి అన్నమాట ఇది. చూడండి ఒకసారి, తిరునాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. అది పైన కొండ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అయితే. తిరునాళ్ళు కూడా బాగా జరుగుతుంది ఇక్కడ. లింగనాం దొడ్డి విలేజ్ వచ్చేసి లింగనాం దొడ్డి కొండ అన్నమాట, లింగనాం దొడ్డి కొండ. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే గుడి. సో అయితే ఇది అమ్మగారి గుడి. ఇంకా పైన పైన చూపిస్తాను మీకు, అసలు చూపించలేదు, ఇంకా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది పైన అయితే. లొకేషన్ కానీ అన్ని గుడి కానీ అంతా బాగుంటుంది పైన, చూపిస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా, అయితే ఇదేనమాట కొండ. అయితే వెళ్తున్నా పైకి వెళ్తున్నా, ఒకసారి చూపిస్తాను మీకు కూడా పైన లొకేషన్ కానీ అవి గుడి గుళ్ళు కానీ అక్కడ చిన్న చిన్న గోపురాలు కానీ అవన్నీ చూపిస్తాం మీకు ఒకసారి చూడండి. మార్నింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడటానికి లొకేషను. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. అండ్ స్వీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇందాక చూపించా కదా, చూడండి ఒకసారి మళ్ళీ. ఇక్కడ గాజులు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, అసలు అసలు చూడలేము రెండు కళ్ళు చాలు అంత బాగుంటాయి ఇక్కడ. ఇక్కడ బాగా ఏది ఫేమస్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ గాజులేను మెయిన్ పాయింట్. మెయిన్గా బాగుండేది ఇక్కడ గాజులు. గాజులు అసలు ఎలా అంటే అది చెప్పేది కాదు, బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఒక గోపురంస్ ఉన్నాయి చూడండి ఒకసారి. Thank you.
అంటే ఒక రాయి కింద ఒక మామూలుగా లోపట విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపించే కదండి నాకు మీకు, ఒక రాయి కింద విగ్రహాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. మొత్తం ఇక్కడే చాలా టెంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ కొండ మీద. వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు అన్నమాట. వినాయకుడు టెంపుల్ అన్నమాట ఇది, వినాయకుడు. చెట్టు వినాయకుడు చల్లగా చూడయా. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఒకసారి చూడండి. ఇది గుట్ట పూజ చేసుకుని కదా అది ఇదంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి నాయన భక్తులు ఇక్కడ వంట చేస్తారన్నమాట. వంట చేసి ఇంకా ఇక్కడ వాళ్ళందరికీ పెడతా ఉంటారు, అన్నదానం చేస్తూ ఉంటారన్నమాట. ఈ టెంట్లు వేసిన వాళ్ళందరూ నాయన భక్తులు. ఇట్లా టెంట్లు వేసుకొని వంటలు అవన్నీ చేసి ఇక్కడున్న వాళ్ళకి అన్నదానం చేస్తూ ఉంటారు. నిజంగా ఫ్రెండ్స్ నాయన్ని ఏమైనా మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అయిన నాయన అన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ నాయన. మనం ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగింది. నాకైతే చాలా జరిగినాయి ఫ్రెండ్స్, నిజంగా చెబుతున్నా. ఒకసారి ఇక్కడికి మీరు కూడా రాండి, వచ్చి చూడండి. శ్రీ శ్రీ నందల భగీరథ తాతయ్య స్వామి ఇక్కడే అన్నమాట. తపస్సు చేసిన కొండ అంటారు దీన్ని, నాయన తపస్సు చేసిన కొండ అంటారు చాలామంది. ఇక్కడే నాయన తపస్సు చేసి ఒక దేవుడు రూపంలో మారిపోయాడు అన్నమాట. ఇక్కడంతా టిఫిన్ ఉంటుంది, టిఫిన్ కూడా ఉంటుంది ఇక్కడ. బజ్జీ అండ్ మసాలా అంతా ఉంటుంది. మార్నింగ్ తినేసేసి ఇందాకలా మీకు కోనేరు సరిగ్గా చూపించలేదు కదా, అంటే మార్నింగ్ అంటే వీడియో కనిపిస్తుందో కనిపించదని చూపించలేదు. సో ఇప్పుడైతే క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ కోనేటిలోనే స్నానం చేస్తారన్నమాట.
ఇదే కోనేరు ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి కదా, అవి మామూలుగా ఈ భూమిలో నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి ఒకసారి, అది ఓన్లీ మోటార్ కాదు, అంటే భూమిలో నుంచి వచ్చే వాటర్ అన్నమాట ఇది. ఇదే కోనేరు, నాకు మార్నింగ్ సరిగ్గా చూపిలేకపోయినా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇక్కడే భక్తులందరూ కూడా స్నానం చేసేసి టెంపుల్కి అయితే వెళ్తారన్నమాట పైకి. పైన ఇంకో గుడి ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ వీడియోలో అన్నిటికీ నేనే దగ్గరుండి కనపడి చెప్పేవాడిని, కానీ వీడియో తీయడానికి ఎవరు లేరు. సో అందుకనే నేనే వీడియో తీస్తా ఉన్నానమాట, ఒక్కడే వీడియో తీస్తున్నా. ఎవరైనా వీడియో తీసేవాళ్ళుంటే ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని మీకు ఇంకా బాగా. సో ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కడనే తీస్తున్నా. అందరూ చాలా బిజీ ఉన్నారు అన్నమాట. నాయన అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చినాడు, ఈ అంటే ఈ గుడి దగ్గరికి వచ్చినాడు అన్నమాట. పెద్ద నాయన అండ్ మున్ని ఆయన ఇద్దరు వచ్చినారు. నాయన వెళ్తున్నాడు మళ్ళీ, అంటే పైన టెంపుల్ ఉంది కదా, మళ్ళీ ఆ పై టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాడు. మా ఫ్రెండ్ అయితే పూలు తీసుకొని వెళ్తున్నాడు. నాయన అంటే వస్తాడు ఆయన వరకు 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 ఫాస్ట్ వరకు బ్రో. నిన్నయన కూడా పై టెంపుల్కి వెళ్తున్నాడు.